महिम కలుగును గాక దేవుని ప్రజలైనా మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాలు కలుగును గాక దేవుని ప్రజలారా మీరందరూ ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారా మరి మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మరి మేము కూడా దినము ప్రార్థన చేయుచు ఉన్నాం దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరము కూడా క్షేమంగా ఉండడానికి దేవుడు ఎంతగానో కృప చూపి ఉన్నారు అందుకే దేవుని మనం ఎంతగానో ప్రభుని స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం ఈరోజు దేవుని వాగ్దానం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనత అంతటిలోనూ నిందలలోనూ ఇబ్బందులలోనూ హింసలలోనూ ఉపద్రవములలో నేను సంతోషించుచున్నాను ప్రైజ్ ది లార్డ్ దేవుని ప్రజలారా ఈ రోజున దేవుడు మనకి సెలవిచ్చేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి సందేశం ఏంటంటే నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడనని మరి అపొస్తలుడైనటువంటి పౌలు గారు సెలవిచ్చినటువంటి ఈ లేఖనం ద్వారా దేవుడు మనందరితో కూడా ఆయన మాట్లాడుచు ఉన్నారు సాధారణంగా మనమందరం కూడా అన్ని పరిస్థితుల్లో ఒక్కోసారి బలహీనం అవుతాం అది ఆరోగ్య ప్రకారం కావచ్చు శరీర విషయంలో అవ్వచ్చు ఆర్థికమైనటువంటి విషయంలో అవ్వచ్చు భావోద్రేకాల విషయంలో అవ్వచ్చు ప్రతి విషయంలో కూడా చాలా సందర్భాల్లో బలహీనం అవుతూ ఉంటాం దేవుని ప్రజలారా మరి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా సందర్భాలలో బలహీనలు అవుతూ ఉంటారు అపొస్తలుడైనటువంటి పౌలు కూడా ఈ మాట కూడా చెప్పడానికి గల కారణం ఏంటంటే అపొస్తలుడైనటువంటి పౌలు గారి జీవితంలో ఒక బలహీనత ఉన్నది ఒక అనారోగ్యం ఉన్నది మరి ఆయన కండ్లకు సంబంధించినటువంటి బాధతో ఆయన ప్రతిసారి కూడా బాధపడుతూ ఉండేవారు మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటా ఉన్నారు దేవుని సేవ చేసినటువంటి చాలా గొప్ప వ్యక్తులు మనము బైబిల్లో చూస్తూ ఉన్నాం అయితే దేవుని ప్రజలారా పాత నిబంధనలో మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి తదుపరి అపొస్తలుడైనటువంటి పౌలు ఎంతగానో చాలా గొప్ప పరిచర్య చేసినట్లుగా మనము వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం అయితే దేవుని ప్రజలారా అపొస్తలుడైనటువంటి పౌలు చాలా సువార్త ప్రయాణాలు చేశాడు అనేక సంఘాలు కట్టారు అనేక వ్యక్తులను దేవుని కొరకు ఆయన సంపాదించి ఉన్నారు అయితే దేవుని ప్రజలారా ఎంత ప్రయాసపడినప్పటికీ ఎంత కష్టపడినప్పటికీ ఆయన శరీరంలో ఒక బలహీనత ఉన్నది ఆయన శరీరంలో ఒక అనారోగ్యం ఉన్నది ఆయన శరీరంలో ఒక ముళ్ళును దేవుడు పెట్టినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అది ఏంటంటే ఆయన కండ్లకు సంబంధించినటువంటి ఒక వ్యాధితో ఒక సమస్యతో ఒక అనారోగ్యంతో ఆయన బాధపడుతూ ఉండేవాడు అందుకే ఆయన అంటూ ఉన్నారు నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను పౌలు గారి హృదయము చాలా బాధపడుతూ ఉండేది పౌలు గారు ఒక్కొక్కసారి చాలా వేదన చెందుతూ ఉండేవారు ఎందుకనంటే దేవుని ప్రజలారా దేవుని సేవలో ఆయన యొక్క అనారోగ్యము అడ్డుగా వస్తూ ఉండేది దేవుని పరిచర్యలో ఇంకా ముందుకు దూసుకువెళ్ళడానికి ఆయన యొక్క అనారోగ్యము ఆయనకున్నటువంటి ఆ అస్వస్థత ఆ రోగము ఆ వ్యాధి ఆ బాధ దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళనివ్వకుండా మరి చాలా అడ్డుగా వస్తూ ఉండేది ఆటంకంగా వస్తుంది అటువంటి పరిస్థితుల్లో చూడండి పౌలు గారు ఎంత చక్కటి మాట ఇది గొప్ప మాట అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి ఆయన ఏమంటూ ఉన్నారంటే నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను ప్రైజ్ ది లార్డ్ దేవుని ప్రజలారా నిజమే ఈ మాట మనందరి జీవితాల్లో కూడా వర్తిస్తూ ఉంటుంది ఈ మాట ప్రతి ఒక్కరికి తాకుతూ ఉంటుంది ఎందుకనంటే మరి శారీరక రీత్యా చాలామంది ఈ రోజున బలహీన పడుతూ ఉన్నారు దేవుని ప్రజలారా వారి శరీరంలో ఎదురైనటువంటి అనారోగ్య పరిస్థితులు వారి దేహంలో ఎదురైనటువంటి రోగాలు ఏమంటే వారి జీవితం అంతా కూడా మునుపు ఆరోగ్యంగా బాగున్నా సరే మరి రాను రాను ఆరోగ్య పరిస్థితి ఏమంటే వెనుకపడడం వల్ల చాలామంది ఈ రోజున బలహీన పడుతూ ఉన్నారు మరి అపొస్తలుడైనటువంటి పౌలు కూడా అంతే ఆయన శరీరము కొంత అనారోగ్యానికి గురవుతూ ఉంది దేవుని ప్రజలారా మీరు కూడా ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారా ఏదైనా రోగంతో బాధపడుతూ ఉన్నారా ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉన్నారా మరి పౌలు గారు సెలవిస్తున్నటువంటి మాట మీకు ఎంతగానో ధైర్యం ఇస్తుంది ఈరోజు నన్ను వణికొచ్చిన శరీరం ఏంటి ఎంత బలహీనం అయిపోయింది మునుపటి వరకు నేను చాలా బలంగా ఉండేవాడిని ఎంత పని చేసేసేవాడినో ఎంత కష్టపడేవాడిని కానీ ఇప్పుడు నా ఆరోగ్యం ఏంటి ఇలాగైందని చాలామంది మీలో బాధపడుతూ ఉండేవాళ్ళు ఒకవేళ దేవుని ప్రజలరా బలహీనమైపోయేవని నువ్వు బాధగా ఉండొచ్చు
నీ శక్తి అంతా పోయిందని ఒకవేళ దిగులుతో ఉన్నావేమో, నీ బలమంతా పోయిందని ఒకవేళ వేదనతో ఉన్నావేమో, ఈరోజు నా ప్రభు నిన్ను బలపరచడానికి బలహీనమైనటువంటి నీ శరీరాన్ని, బలం కోల్పోయినటువంటి నీ దేహమును దేవుడు మరల శక్తీకరించడానికి, బలము దయచేయడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. దేవుని ప్రజలారా, ఈ వాగ్దానాన్ని నమ్మండి. ఒకవేళ నువ్వు బలహీనంగా ఉండొచ్చు, కానీ దేవుడు బలహీనుడు కాదు, ఆయన బలవంతుడైన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, ఆయన పుట్టితడనేటువంటి ప్రవచన లేఖన భాగాన్ని కనుక మనం చదివినట్లయితే, ప్రియులారా, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు అనేటువంటి మాట మనకు అక్కడ కనబడతా ఉంది. దేవుని ప్రజలారా, ఈ లోక సంబంధమైనటువంటి కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు నిన్ను బలహీనపరిచి ఉండవచ్చు. నీ కుటుంబ జీవితంలో ఎదురవుతున్నటువంటి ఆ సమస్యలను బట్టి నువ్వు బలహీనమైపోవచ్చు. నీ భర్త వల్ల సగం నీవు, నీ ఆరోగ్యము, లేకపోతే నువ్వు బలహీనమైపోవచ్చు. ఈరోజున దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నువ్వెప్పుడు బలహీనుడువో, ఎప్పుడైతే నీ శక్తిని అంత కోల్పోయావో, అప్పుడు దేవుడు నీకు మరలా గొప్ప శక్తిని ఆయన అనుగ్రహిస్తాడు. అనగా నిన్ను బలవంతుడిగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాక్యంలో కనుక మనం చూసినట్లయితే, మరి గొర్రెల కాపరి దావీదు గారు మనకు కనబడతా ఉన్నారు. దావీదు గారు కూడా కొంచెం బలహీనుడే, పొట్టివాడు. తన అన్నదమ్ములతో పోలిస్తే పొట్టివాడు, తన అన్నదమ్ములతో పోలిస్తే కొంచెం శక్తిహీనుడు, తన అన్నదమ్ములతో పోలిస్తే శారీరక రీత్యా ఏ బలము లేనటువంటి వాడు, గొర్రెలు మేపుకునేటువంటి వాడు. దేవుని ప్రజలారా, మరి అటువంటి ఆయన గొల్యాతుతో యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితి ఒకసారి ఎదురైంది. గొల్యాతు ఎటువంటి వాడు అండి? చాలా కండలు తిరిగినటువంటి మనిషి, ఎత్తారైనటువంటి మనిషి, చాలా హైట్గా ఉన్నటువంటి మనిషి. అతన్ని చూసి దేవుని ప్రజలరా, శత్రులందరూ కూడా, ఇస్రాయేలందరూ కూడా పారిపోతూ ఉన్నారు. మరి యుద్ధ భూమిలో ఒకడు కూడా లేడు. గొల్యాతుతో పోట్లాడి యుద్ధం చేసి గొల్యాతుని జయించేటువంటి నాథుడు ఒకడు కూడా లేడు. దేవుని ప్రజలరా, మీరు గమనించాలి, మరి గొల్యాతుతో యుద్ధం చేయడానికి ఎవరు ముందడుగు వస్తున్నారు? అడుగు ముందు ఎవరికి వేస్తున్నారు? ఎవరు గొల్యాతుతో యుద్ధం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారంటే, మరి అందరు పారిపోయారు. కానీ ఇస్రాయిల్ చాలా జనసంఖ్య ఉన్నారు, సైనికులు ఉన్నారు, యుద్ధం చేసేవారు ఉన్నారు, కత్తి పట్టేవారు ఉన్నారు, ఆయుధాలు పట్టేవారు ఉన్నారు, కానీ ఒకరు కూడా గొల్యాతుతో యుద్ధం చేయడానికి ముందుకు రాలేదు. కానీ దావీదు మాత్రము ముందుకు వస్తూ ఉన్నారు. ఆయనకి ఏ బలం ఉందండి? ఆయనకి ఏ శక్తి ఉంది? గొల్యాతుతో యుద్ధం చేయడానికి ఆ బలము సరిపోతుందా? ఆ శక్తి సరిపోతుందా? దేవుని ప్రజలారా, నిజమే, దావీదు బలహీనుడే, కానీ దావీదు సేవించుచున్నటువంటి దేవుడు బలహీనుడు కాదు, దావీదు సేవించుచున్నటువంటి దేవుడు శక్తిహీనుడు కాదు. దావీదు ఆరాధిస్తున్నటువంటి దేవుడు సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, ఎల్షడాయ్, హల్లెలూయా. దేవుని ప్రజలారా, నిజమే, దావీదుకు ఒక నమ్మకము, అదేంటంటే నేను బలహీనుడే, నా శరీరం బలహీనమైనదే, నా కాళ్ళు చేతులు బలహీనమైనవే, కానీ దేవుడు నన్ను బలపరుస్తాడు అనేటువంటి విశ్వాసంతో దేవుని ప్రజలారా, మరి ఆయుధాన్ని పట్టుకుని, ఒక చిన్న ఆయుధాన్ని పట్టుకుని దావీదు ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు. మరి అద్భుత రీతిగా గొల్యాతుని జయించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. గొల్యాతుని ఒక దెబ్బకే చంపివేశాడు, శత్రువుని ఒక దెబ్బకే ఓడించాడు, శత్రువుని ఒక దెబ్బకే హతం చేశాడు దావీదు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. దేవుని ప్రజలారా, దీనికి గల కారణం దావీదు యొక్క బలమా? కాదు. దేవుని ప్రజలారా, నిజమే, దావీదు కూడా మనలాంటి మనిషిడే, ఆయన బలహీనుడు. దేవుడు ఆయన ఏం చేశాడంటే, మరి బలపరిచి బలవంతుడిగా తీసుకున్నాడు. దేవునికి మహిమించండి. మరి ఈ రోజున దేవుడు మనందరికీ సెలవిచ్చేటువంటి మాట, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను. ఈరోజున ఏ పరిస్థితులను బట్టి నువ్వు బలహీనం అయిపోయావో, ఒకవేళ అనారోగ్యమా, నీ శరీరంలో ఎదురవుతున్నటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి నువ్వు బలహీనమయ్యావా, దేవుడు నిన్ను స్వస్థపరిస్తాడు. ఈ బలహీనమైనటువంటి శరీరాన్ని దేవుడు బలమైనదిగా దేవుడు మారుస్తాడు. ఒకవేళ నీ కుటుంబ జీవితంలో ఎదురైనటువంటి సమస్యలు బట్టి నువ్వు బలహీనమై ఉన్నావని బాధపడుతున్నావేమో, దేవుని ప్రజలారా, మీ కుటుంబ జీవితాలలో, మీ సంసార జీవితాలలో దేవుడు గొప్ప సంతోషం, ఆనందము ఆయన కలగచేయునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజలారా, అపొస్తలుడైనటువంటి పౌలు ఆయన గురించి మీకు మునుపట చెప్పిన రీతిగానే, మరి ఆయన కూడా చాలా బలహీనుడు, మరి దేవుడు ఆయన బలపరిచి, దేవుడు పౌలు గారికి శక్తినిచ్చి, తన ఆత్మనిచ్చి ఆయన సువార్త పరిచర్యలో ఎంతగానో వాడుకున్నటువంటి గొప్ప దేవుడు ప్రభు అయిన యేసయ్య. దేవుని ప్రజలారా,
మరి మీ గురించి కూడా మేము ప్రార్థన చేస్తాం. ఒకవేళ ఎవరైనా బలహీనంగా ఉన్నా సరే, అది జీవితంలో అవ్వచ్చు, శరీరంలో అవ్వచ్చు, లేకపోతే ఎటువంటి భావోద్రేకాలైనా, దేవుని ప్రజలారా ఎటువంటి సమస్యలతో ఉన్నా, ఎటువంటి ఇబ్బందులతో ఉన్నా, దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆయన బలమనిచ్చి మిమ్మల్ని బలపరచాలని. ఒకవేళ కన్నీటితో ఉన్నావా, ఒకవేళ రోగంతో ఉన్నావా, ఒకవేళ సమస్యలతో ఉన్నావా, ఒకవేళ వాట్యములో కనుక నువ్వు ఉన్నట్లయితే, నిరుత్సాహంతో కనుక నువ్వు ఉన్నట్లయితే, కృంగిపోయిన జీవితంలో కనుక నీవు ఉన్నట్లయితే, దేవుడు నిన్ను బలపరచాలని ఆయన శక్తి చేత, ఆయన బలము చేత, ఆయన ఆత్మ చేత దేవుడు నిన్ను బలపరచాలని మరి నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఇచ్చినటువంటి ఈ వాగ్దానము ఈ ప్రార్థనలో ఏకీభవించు. దేవుడు తన బలము చేత నిన్ను బలపరచునుగాక. ఆమేన్. బలవంచండి, ప్రార్థన చేసుకుందాం. బలవంతుడైనటువంటి మా తండ్రి, కృపగలిగిన యేసయ్య, నీకు స్తోత్రములు ప్రభువా. నువ్వు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు తండ్రి. నిజమే, మేము బలహీనమైనటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని బలపరిచేటువంటి దేవుడవు, నాదుడవు నీవే. మరి వాగ్దానం ఎవరైతే నాయన వీక్షిస్తూ ఉన్నారో, చూస్తూ ఉన్నారో, వారి శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలు నీ నామలో తొలగించండి. వారి శరీరంలో ఉన్నటువంటి ప్రతి అనారోగ్య పరిస్థితులు నీ నామలో విడుదల చెందును గాక. వారు ఏ సమస్యతో బాధపడుతున్నారు, ఏ రోగంతో బాధపడుతున్నారు, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఏ నామములో వారికి విడుదల కలుగును గాకని మేము ప్రార్థిస్తున్నాం తల్లి. నీ శక్తి కలిగిన నామంలో ప్రతి ఒక్కరి దేహాన్ని ప్రభువా, ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరిచి ఆరోగ్యము దాయిచ్చేయండి. ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న పురుషులందరిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. వారికి ఆరోగ్యాలు దాయిచ్చేయండి. వారి పనుల్లో, వారి ఉద్యోగాల్లో, వారి డ్యూటీలో, వారి వ్యాపారాల్లో మీరు తోడుగుండు. వారు సంపాదిస్తున్న ప్రతి సంపాదన 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా మీరు ఆశీర్వదించు తండ్రి. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి స్త్రీలను బట్టి మేము ప్రార్థిస్తున్నాం నాయనా. స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకో, వారికి శక్తిని ఉండి, వారికి బలమన ఉండి, వారికి ఆరోగ్యంగా ఉండే దేవానికి స్తోత్రాలు. వారు కష్టపడుతుండగా వారి పనుల్లో తండ్రి మీరు తోడుగా నీడగా ఉండే దేవానికి స్తోత్రములు. అయ్యా మాకు మరి ముఖ్యంగా చిన్న బిడ్డలను బట్టి మేము ప్రార్థిస్తున్నాం, యవనస్తులను బట్టి మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా వారి చదువులోను, ఎగ్జామ్స్లోను మీరు తోడుగా ఉండు ప్రభువా. చక్కని రిజల్ట్ ప్రతి విద్యార్థికి మీరు దయచేయండి దేవానికి స్తోత్రములు. అయ్యా తండ్రి నాయన, నీ సన్నిధిలో కొన్ని నాయన లేమిలు కలిగినటువంటి వారు ఉన్నారు ప్రభువా, వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా తండ్రి ప్రభువా, వివాహం కాలేకున్నటువంటి బిడ్డలకి నీ జీవితంలో, అయ్యా వారి జీవితాల్లో తండ్రి ఒక గొప్ప కార్యం మీరు జరిగించండి దేవానికి స్తోత్రాలు. సంతానం లేనటువంటి వారి జీవితంలో ఒక అద్భుతము జరిగించండి దేవానికి స్తోత్రములు. గృహం లేని వారికి గృహాలు మీరు దాయిచేయండి. ఎవరైతే ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో వారి జీవితాల్లో నీ కార్యం మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. నీ సేవా పరిచయం చేస్తున్నటువంటి దైవజనుల వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి సంఘాలను మీరు ఆశీర్వదించు దేవానికి వందనాలు. మా దేశాన్ని, దేశ నాయకులను, ప్రజలను ప్రభువా మీరు దీవించు, కాపాడు, ఆశీర్వదించు దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా మరి ముఖ్యంగా ప్రభువా, నీ సన్నిధిలో మేము ప్రార్థించుచున్నాము. అయ్యా తండ్రి ప్రభువా, యూట్యూబ్ ఛానల్ ద్వారా తండ్రి ఈ వాగ్దానాన్ని ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించు ప్రభువా. వారి జీవితంలో నీ కార్యము చేయమని ప్రార్థిస్తున్నాం. మరి అలాగే బయట ప్రాంతాలు తండ్రి, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిన ఆయన, ఆయా ప్రాంతాల్లో ఉండి ఎవరైతే కష్టపడుతూ ఉన్నారో ప్రభువా, వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. మా ఆత్మీయులను బట్టి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి మీరు తోడుగా ఉండు, వారి అక్కడ ఉండే సంవత్సర దినాలన్నీ కూడా కాపాడు, దీవించు, ఆశీర్వదించు. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లప్పుడూ క్షేమంగా ఉండడానికి మీరు సహాయము దయచేసి మీరే దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.